గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిద్దిపేట ఆర్టీఓ ట్రాఫిక్ ఎస్ఐలు సిఐలు డ్రైవర్లు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆర్టీఓ తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించవద్దని, వాహన పత్రాలు కలిగి ఉండాలన్నారు. రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. 20 లక్షలు మరి మిగతా అది ఎలా వసూలు చేయాలి? మీ భూములు ఏమున్నాయో చూపిస్తారు, మీ అన్ని గుంజుకొస్తారు. అదే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అది 2.5 కోట్లే కానీ 10 కోట్లే కానీ 5 కోట్లే సీరియస్ గా పోతుంది. గవర్నమెంట్ ఎట్లా ఉంది? ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ మనకు ఎట్లా ఉంటది అంటే దెబ్బ పడ్డదాకా తెలియదు. ఊర్లో ఒక్కరికి కేసు రాయించిన మిగతా సార్లు కేసు రాస్తున్నట్టు కదా, అంటే మనకు ఒకరికి దెబ్బ పడ్డదాకా కూడా మన ఇండియన్స్ కొంచెం స్లోగా ఉండదు. అంటే పక్క వాళ్ళని చూసిన సార్ అప్పట్లో ఆర్టీఓ సార్ చెప్పిండ్ర భయ్, ఇగో ఇప్పుడు అన్ని వసూలు చేస్తున్నారు, లారీ పోలీస్ స్టేషన్లో ఉంది, తీసుకొని ఇస్తలేదు. ఇవన్నీ విషయాలు మీకు అప్పుడు అర్థమవుతాయి. మేము ముందే చెప్తున్నాం. మీరందరూ ఏమంటారంటే తొందరపడి ఆ కోడి కూస్తూనే ఉంటుంది, దాని పానం అది మోతనే ఉందని మీరు అనుకుంటారు. ఈ మాసోత్సవాలు ఈ వారోత్సవాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మీకు అవేర్ చేయడం కోసం. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది ఒకవేళ ఏదైనా జరిగితే మీలో కొంచెం భయం, ఒక కాన్షియస్ క్రియేట్ చేయాలి. అందుకే నేనేం చెప్తున్నానంటే వాలిడ్ డాక్యుమెంట్స్ ఇస్ వెరీ ఎసెన్షియల్. మీకు వాహనానికి సంబంధించినటువంటి ప్రతి పత్రం ఏదైతే ఇప్పుడు ఇంకొక కొత్తది వచ్చింది, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ ఇన్సూరెన్స్, నీకు ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా పొల్యూషన్ పత్రం ఏముందండి? రోడ్డు మీద 100 రూపాయలకు వస్తుంది. నువ్వు 35,000 పెట్టి ఇన్సూరెన్స్ కట్టినా కానీ 100 రూపాయలు పెట్టి పొల్యూషన్ తీసుకోకపోతే నీకు అన్ని పేపర్లు ఉండి కూడా నీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు.